మా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఈ సినిమా పటాసుని మించి మంచి అప్లాజ్ మా ఎగ్జిబిటర్స్ నుంచి, ఆడియన్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేశారు. ఎనానిమస్గా చాలా మంచి టాక్తో సినిమా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. త్వరలో ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్ కూడా చేసుకోబోతున్నాం. ఈ సినిమాకి సహకరించిన కళ్యాణం గారికి, హీరోయిన్ కాజల్, డైరెక్టర్ ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఈ సినిమాతో తను సక్సెస్ఫుల్ డైరెక్టర్గా సెటిల్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆయన డైరెక్షన్ స్కిల్స్ కానీ, ఎస్పెషలీ ఆయన డైలాగ్స్ చాలా బాగున్నాయని అప్లాజ్ వస్తుందండి. ఆయన డైలాగ్స్, ఆయన స్ట్రెంగ్త్ అది యాక్చువల్గా. సో ఆయనకి, మా టెక్నీషియన్స్ కెమెరామెన్ ప్రసాద్ మురళి గారికి, మణి శర్మ గారికి, తమిరాజ్ గారు, ఎడిటర్ తమిరాజ్ గారికి, ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి, ఆ డైరెక్టర్ కిరణ్ గారు, మిగతా వాళ్ళందరూ, మా ప్రొడక్షన్ రావు గారు మొదలుపెట్టి, రామ్మోహన్ గారు మొదలుపెట్టి అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకున్నామండి. తొందరలో సక్సెస్ మీట్లో మళ్ళీ జరుగుతాం, మళ్ళీ కలుస్తాం. అలాగే ఈస్ట్ గోదావరి నేను డిస్ట్రిబ్యూటర్ని కూడా, నేను ఎన్టీఆర్ గారి సినిమాలన్నీ కూడా చేశాను, లాస్ట్ 3 మూవీస్ చేశాను అని, 3 బ్లాక్ బస్టర్సే. మా కళ్యాణం గారి కూడా 2 సినిమాలు చేశాను, ఈ సినిమా 3వ సినిమా. ఈ సినిమాతో హ్యాట్రిక్, కళ్యాణం గారి సినిమా కూడా ఇద్దరు బ్రదర్స్ హ్యాట్రిక్ నేను కొట్టానండి, సక్సెస్ఫుల్గా కంటిన్యూగా హ్యాట్రిక్ కొట్టాను ఇద్దరి. సో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మంచి లక్షణాల అబ్బాయి మూవీ రిలీజ్ చేసాం. చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రెస్పాన్సెస్ చాలా బాగున్నాయి. మాది నిర్మల్ జిల్లా, అక్కడ అరౌండ్ 30% షూటింగ్ కూడా చేశాం. అక్కడ చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అక్కడ ఇవాళ మార్నింగ్ షో చూసి చాలా మంచి స్పందన వచ్చింది అక్కడి నుంచి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉందని, సెకండ్ హాఫ్ చాలా మెసేజ్ బ్రహ్మాండమైన మెసేజ్ ఓరియంటెడ్ ఉందని చెప్పేసి, అవుట్ టు అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. బై దిస్ వీక్ వీ విల్ సీ దట్ దిస్ విల్ బీ మల్టిప్లైంగ్ త్రూ ఆల్ ది ఆడియన్సెస్ ఇన్ టు ఏ మాస్ సార్ట్ ఆఫ్ ఏ ఆడియన్సెస్ విల్ కమ్ ఇన్ టు ది థియేటర్స్. సో బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీ కేమ్ టు దిస్ సక్సెస్ స్టేజ్. థ్యాంక్స్ లాట్ టు ది మీడియా. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఫస్ట్ టైం అన్నమాట లైఫ్లో నా మూవీ రిలీజ్ అవటం. ఈరోజు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, మా మదరు ఫాదర్ చేత గుంటూరు థియేటర్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కేక్ కట్ చేయించి ఈ మూవీ చూశారండి. ఫస్ట్ మార్నింగ్ లెగోకైనా ఆ ఫోటో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అందరూ కూడా నాకు ఎప్పుడో అసలు టచ్లో లేని 6th క్లాస్ క్లాస్మేట్స్, 7th క్లాస్ క్లాస్మేట్స్ అంతా ఫోన్ చేసి, నెంబర్ ఎక్కడెక్కడ తీసుకొని ఫోన్ చేసి, చాలా బాగుందిరా నీ మూవీ, ఇంత బాగా చేస్తావు అనుకోలేదు అన్నారు. ఇంకోటి ఏంటంటే, బెస్ట్ పార్ట్, శ్రీను వైట్ల గారి ఫ్రెండ్ ఒక అతను యుఎస్లో ఉండేవాళ్ళు, తను ఒకసారి శ్రీను వైట్ల గారితో కలిశారనమాట. అతను ఫోన్ చేసి, నువ్వేనా ఈ సినిమా తీసింది అన్నట్లు మాట్లాడారు. సో అన్ని ఏరియాల నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, తణుకు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి. చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణరామ్ గారికి, ప్రొడ్యూసర్స్ భరత్ చౌదరి గారు, కిరణ్ రెడ్డి గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిపెట్ల గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సక్సెస్లో నాతో పాటు కష్టపడి పనిచేసిన కెమెరామెన్ గారు ప్రసాద్ మురళి గారికి, మణి శర్మ గారికి, తమిరాజ్ గారికి, ఆర్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి, అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రావణ్ గారు, రామ్ గోపాల్ గారు, రామ్మోహన్ గారు, అండ్ అందరూ సునీల్ అందరూ ఉన్నారు. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్యే సినిమా చాలా మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల్లో యునానిమస్ టాక్ చాలా 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 బాగుందని చెప్పి అన్ని చోట్ల నుంచి ఫోన్లు వచ్చాయండి. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఫోన్ కాల్ నాకు సియాటిల్ థియేటర్ నుంచి వచ్చింది, అమెరికాలో సియాటిల్ నుంచి. సియాటిల్లో సినిమా హౌస్ఫుల్ అవడమే కాకుండా అక్కడ ఒక 4-5 ఆ థియేటర్ ఎవరైతే ఎగ్జిబిటర్ ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేయించారు. అందరూ యునానిమస్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. సెకండ్ హాఫ్ మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా 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 బాగుందని ఎగ్జైటెడ్గా చెప్పారు. అండ్ వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా పొగిడారు, అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, డైరెక్టర్ గారిని ఫస్ట్ హాఫ్ శ్రీను వైట్ల గారు, సెకండ్ హాఫ్ కొరటాల శివగారు అని పొగిడారు. సో నిజంగా ఆ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ప్లస్ మాది భద్రాచలం నుంచి కూడా మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ ఫస్ట్
అంటే మార్నింగ్ షో ఫుల్ ఫుల్ అయ్యిందని చెప్పి భద్రాచలం లాంటి ఊర్లో, చిన్న ఊర్లో మార్నింగ్ షో ఫుల్ అయ్యింది అనే వార్త కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చాలా ఊర్ల నుంచి మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ దాన్ దాట్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ మార్నింగ్ షో కన్నా ఫస్ట్ షో మ్యాట్ని ఇంకా బాగా పెరిగాయి. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా కమర్షియల్గా మా సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా రిటర్న్స్ తీసుకొచ్చేటట్టు కనపడుతుంది. సో ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకి, మీ సహకారం అందించిన మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పడం అంటే ఆయన పార్ట్ ఆఫ్ మా కంపెనీ లాగా చేశారు. ఆయన చాలా హెల్ప్ఫుల్. కళ్యాణ్ రామ్ గారితో 10 సినిమాలు చేసినా హ్యాపీగా ఉంటాం. సో అలాగే ఉపేంద్ర గారు ఎక్కువ మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. ప్రతిసారి అంటే ఒక కన్సెన్సస్కి వచ్చి జాగ్రత్తగా చేసుకున్నాం. సో ఇప్పుడు వస్తున్న ఈ ఫైనల్ అవుట్పుట్కి అందరం హ్యాపీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. దట్స్ వై దిస్ సెలబ్రేషన్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కృష్ణా గుంటూరు ఏరియాలో ఈ మూవీ తీసుకున్నామండి. దీన్ని సహకరించిన భరచౌదరి గారికి, కిరణ్ గారికి, వివేక్ గారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మేము కొన్న అమౌంట్స్కి 8 డేస్ లోపల మా అసలు అమౌంట్ వచ్చి 9th డే నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్తామండి. ఇది గట్టిగా చెప్తున్నాను ధైర్యంగా. వాళ్ళు నూన్ షో మ్యాట్ని కలెక్షన్స్ చూసి వెరీ వెరీ కాన్ఫిడెంట్. 7th డేతో బ్రేక్ ఏమైనా అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ అవకాశం కల్పించినందుకు టీం అందరికీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా డైరెక్టర్ గారు ఉపేంద్ర గారు కూడా వెరీ హ్యాపీ. యాక్చువల్గా 2 ఇయర్స్ ఉపేంద్ర గారు పడ్డ కష్టానికి బహుశా ప్రత్యక్ష సాక్షి నేనే అనుకుంటాను. సో ఆయన పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం రావడం, మంచి విజయం రావడం చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆయన తరపున, నా తరపున కూడా యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీతో ఇంటరాక్ట్ అయింది కొంచెం తక్కువైనా కానీ ఇండైరెక్ట్గా ఉపేంద్ర గారి ద్వారా యాక్చువల్గా మీ సహకారం కానీ మీ మంచితనం కానీ యాక్చువల్గా ఎప్పటికప్పుడు తెలుసు. సో వివేక్ గారు యాక్చువల్గా ఆయన్ని కానీ ఉపేంద్ర గారిని కానీ పొగిడితే మా సొంత మనుషులను పొగినట్టు ఉంటుంది. ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు నాకు చాలా అవకాశాలు ఇచ్చి నేను ఎంకరేజ్ చేసిన వివేక్ గారికి ఇది 3వ సినిమా 4వ సినిమా కూడా గుర్తుంది. యాక్చువల్గా చాలాసార్లు కానీ అవకాశం ఇచ్చారు. హీరో గారు ఆబ్వియస్గా కళ్యాణ్ రామ్ గారు అందరికీ తెలిసిందే. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. కాకపోతే నేను ఈ సెట్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఆయన పలకరించే విధానం మాత్రం అద్భుతం అండి. యాక్చువల్గా అంత పెద్ద హీరో అయ్యను కూడా నిజంగా ఏదో టైటిల్ ఉంది కాబట్టి పోగొట్టినట్టు కాకుండా చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యేలాగా ట్రీట్ చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఎంకరేజ్ మోటివేట్ చేశారు కూడా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సినిమాని ఎంత మంచి మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. ద సేమ్ థింగ్ అండి. బట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్. అండ్ మీడియా వారికి, మీ ద్వారా నిజంగా చాలా షార్ట్ టైంలో వీ కుడ్ రీచ్ ద ఆడియన్స్ దట్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఆన్ 23rd March. ఈరోజు రిలీజ్ చేసాం. మీ ద్వారా అది చాలా ఈజీ అయింది, సులభమైంది మాకు అందరికీ రీచ్ అవ్వడానికి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్సెస్ అండ్ ద మీడియా హూ హెస్ సపోర్టెడ్ అస్. లైక్ ఆల్మోస్ట్ 2017 నా ఫిల్మ్ ఏం రిలీజ్ అవ్వలేదండి. ఇజమ్ తర్వాత 2016 రిలీజ్ అయింది. ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ ద ఈ ఫిల్మ్లో అండి బేసిక్గా దిస్ అ నైస్ మెసేజ్. జనరల్గా నేను లైక్ యూనో ఐ హ్యావ్ 2 kids, లైక్ మై సన్ అండ్ డాటర్. వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటానండి, యూనో చదువు అనేది చాలా ముఖ్యం అమ్మా, నాన్న చదవండి బాగా, దట్ విల్ మేక్ యూ అన్ గ్రేట్ ఇండివిజువల్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యూనో చదువు అనేది ఇంపార్టెంట్. లైక్ మీరు ముందున్న మీరు అందరికీ తెలుసు చదువు ఎంత ఇంపార్టెంట్ అని. సో దట్ మెసేజ్ వాస్ టోల్డ్ ఇన్ అ వెరీ నైస్ వే, ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను ఆ ఎలిమెంట్ని చాలా ఎంటర్టైనింగ్గా చాలా బాగా చెప్పాడు ఉపేంద్ర. సో థ్యాంక్స్ ఉపేంద్ర ఫర్ గివింగ్ సచ్ నైస్ స్క్రిప్ట్. అండ్ డే 1 నుంచి ఐ నెవర్ ఫెల్ దట్ ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ వేరే ప్రొడక్షన్ హౌస్లో. అంటే ఏదో ఒక నా ప్రొడక్షన్ హౌస్లోనే నాకు ఉంటుంది, అరే ఇది లేదు అది లేదు అది ఉంటే ఇంకా బాగుండేది, ఇలాంటి ఫీలింగ్స్ అని ఉండేవండి. బట్ డే 1 నుంచి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ అబౌట్ బ్లూ ప్లానెట్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో థ్యాంక్ యూ భరత్ గారు. సరే ఈయన కిరణ్ రెడ్డి గారు అని అందరూ తెలుసు, బట్ నేనైతే ప్రేమగా ముద్దుగా దొరగాలని పిలుచుకుంటాను మా దొర. అండ్ వివేక్ గారు, విశ్వ గారు, సో థ్యాంక్స్ లాట్ అండి ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ టు సే అండి, నాకు నా పర్సనల్గా నాకు సెలబ్రేషన్ నిన్నే మొదలైంది.
అది సుధాకర్ గారి ద్వారా మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మోదర్ డిస్ట్రిబ్యూటర్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అవర్ ఫ్యామిలీ. ఆయన నిన్న సినిమా చూడటం జరిగింది. నిన్న దిస్ దే హ్యాడ్ అ ఫ్యామిలీ షో, లైక్ యూనో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వచ్చిన ఫ్యామిలీ షో జరిగింది. అందరూ మా ఫ్యామిలీ కూడా చూసారు, అందరూ చూశారు. సో ఆ ఫ్యామిలీ షోలో సినిమా అయిపోయిన వెంటనే హీ కేమ్ డైరెక్ట్ టు ద ఆఫీస్. బిఫోర్ టు ద ఆఫీస్ లైక్ ఆయన వాళ్ళ వైఫ్ ద్వారా ఫోన్ చేయించారండి. ఆవిడతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఆవిడ ఒకే మాట చెప్పింది, బాబు ఈ రోజుల్లో అశ్లీలంగా లేకుండా ఒక ఐటమ్ సాంగ్లు ఎన్ని పెట్టి సినిమాలు ఓ కమర్షియల్గా లౌడ్గా చెప్పకుండా ఆ మెసేజ్ అంత బాగా చెప్పారు. నిజంగా మై హోల్ ఫ్యామిలీ, మా పిల్లలు మేమంతా చాలా ఎంటర్టైన్ అయ్యాం సినిమాకి అని ఆవిడ అంటుంటే నాకు నిజంగా యూనో ఎస్టర్డే ఈవినింగ్ ఇట్సెల్ఫ్ ఐ స్టార్టెడ్ మై సక్సెస్. యూనో ఒక 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 వైఫ్ అలా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు, మేము మా పిల్లలకు నచ్చింది, నాకు నచ్చింది, నా మెసేజ్ చాలా బాగుంది, మేము మా పిల్లలు చెప్తుంటాం బాగా చదువుకోండి, చదువుకుంటేనే మనకు లైఫ్, అమ్మ నాన్నలు ఇచ్చేది ఇస్తూనే ఉంటారండి, బట్ ఎంత ఇస్తారు ఏంటి అది అది శాశ్వతమా మనకు తెలియదు, హూనోస్ ఎప్పుడైనా డబ్బు అనేది ఎప్పుడైనా వెళ్ళిపోద్ది, బట్ మన ఎడ్యుకేషను మన కష్టం ఎప్పుడు నిలబడుతుంది. సో అలా ఆవిడ చెప్తుంటే నాకే నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అమ్మా, నిజంగా మీరు యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ మీ, థ్యాంక్స్ లాట్ ఫర్ ద రివ్యూ. అండ్ ఇప్పుడు అందరి దగ్గర చూస్తున్న ఫోన్స్ అండ్ మీడియా వారు మాకు ఇస్తున్న రివ్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా థ్యాంక్స్. అండ్ మా కెమెరామెన్ గారు ప్రసాద్ మురళి గారు, రియలీ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ వర్క్. చాలా గ్లాసీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఫిల్మ్. మా తమిరాజ్ గారు, ఐ నో తమిరాజ్ గారు మా డైరెక్టర్ గారు ఎంతంత గొడవపడి ఈ సినిమాని, అంటే ఫస్ట్ థింగ్ అంటే ఫిల్మ్ ఎప్పుడు ఎంత ఎంటర్టైనింగ్గా ఇదంతా ఈ ఎంటర్టైనింగ్గా ఉందండి, చాలా బాగుంది అంటే కారణం అండి, ఇట్ విల్ బీ లైక్ యూనో ద వే ద ఫిల్మ్ ఈజ్ ఎడిటెడ్, ద వే ద ఫిల్మ్ ఈజ్ ప్రెజెంటెడ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో డైరెక్టర్ గారు ఎడిటర్ గారు ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు ఎడిటింగ్ రూమ్లో. అండ్ యా అండ్ వెంకట్ మాస్టర్ ఎస్పెషలీ గ్లాస్ ఫ్యాక్టరీ ఫైట్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది, ద కాన్సెప్ట్ ఇస్ వెరీ నైస్. యూనో పిల్లలందరూ వచ్చేసి ఎదుర్కొంటారు, ఇదంతా చాలా బాగుందంటారండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఆల్ లాంగ్ టైమ్. మణి శర్మ గారి గురించి అంటే యూనో హీ హాస్ గివెన్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ నాకు నిజంగా చాలా నచ్చింది. ఆల్ ద సాంగ్స్ ఎస్పెషలీ యుద్ధం, యుద్ధం అ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్ విచ్ వాజ్ రిటన్ బై రామ్ జోగే శాస్త్రి. థ్యాంక్స్ రామ్ జోగే గారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్స్ కాజల్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, పోసాని గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీ ఆర్టిస్ట్ హు హాస్ వర్క్డ్, పృథ్వీ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఆడియన్స్ అండ్ ద మీడియా హు హాస్ గివెన్ మీ సచ్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్స్ లాట్.